ఓకే సో ఇప్పుడు మనం పగలు రాత్రి తేడా లేకుండా బీభత్సంగా పనిచేస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం కదా అని పక్కోళ్ళు అనుకుంటూ ఉంటారు మనం చూసి. బట్ మనం చేసే బేవర్సములు మనకు ఉంటాయి కదా. ఒకవేళ పగలు బెటరా రాత్రి బెటరా? ఓ డ్ర హై, ఓ పని చేద్దాం. ఆ రాత్రి వాళ్ళంతా ఇచ్చాడు ఉండండి, పగళ్ళ వాళ్ళందరూ ఇచ్చాడు ఉండండి. వెరీ గుడ్. మీ గొప్పతనాలు మీరు చెప్పుకొని చూద్దాం. నమస్తేనా? నమస్తేనా. పగ రాత్రి కరెంట్ పోతే చుక్కలు కనిపిస్తాయి, కానీ పగలు కరెంట్ పగలు రాత్రులు కరెంట్ పోతే చుక్కలు కనిపిస్తాయి. పగలు కరెంట్ ఉన్నా లేకపోయినా ఆలోచించాల్సిన అవసరమే లేదు. పగలు గొప్ప. పగలు కరెంట్ పోతే ప్రాబ్లం లేదా? ఓ పగలే గొప్ప. అందుకే పగలే గొప్ప. రాత్రిలో ఉండవలసింది ఇంట్లో కరెంట్ కాదు, ఒంట్లో కరెంటు. అయినా కరెంటు మీద ఆధారపడి జీవించేవాడు రాత్రైనా పగలైనా ఒకటే. ఇక్కడ టన్నులు టన్నులు కావాలా? ఓ టన్నులు టన్నులు అంటున్నావా? ఓకే ఓకే. పగలు సూర్యుడు ఒంటిని దాక్తుంటే హాయిగా అనిపిస్తుంది. చలికాలం కదా, ఎట్లనే అలాగే డి విటమిన్ కూడా వస్తుంది కదా. వెరీ గుడ్ పాయింట్ బ్రదర్. అందుకే పగలు గొప్ప. ఎస్ పగలు గొప్ప. వెరీ గుడ్. ఏ మీరు చెప్పండి, కొడతారు పగలు గురించి మాట్లాడారు, మీరు కొడతారు చెప్పండి. హాయ్ బ్రో. ఏ నైస్ హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. బరా తిని కూడా తీసుకెళ్ళి నెక్స్ట్ టైం. వాడిపోవడం కాదు బ్రో, వెన్నెలో ఆడుకోవడం. వెన్నెల ఎప్పుడు వస్తుంది తెలుసా? రాత్రిలోనే వస్తుంది. వెన్నెల సాయంత్రం వస్తుంది? రాత్రిలో వస్తుంది భయ్యా. సాయంత్రం చందమామ వెన్నెల వస్తుంది. రాత్రి ఎనిమో చేయొచ్చు తెలుసా? చాలా చేయొచ్చు. అందుకనే రాత్రి గొప్ప. ఏం చెప్పాడు కానీ భలే చెప్పాడు. ఫ్యాన్ ఆఫ్ చేయండి, ఆయన హెయిర్ ఎగిరిపోతుంది. మన స్టూడెంట్స్ బేసిక్ గా మనలాంటి వాళ్ళ గురించి. మనలాంటి వాళ్ళ వాళ్ళు చదువుకోవాలంటే పగలే కదా అన్న, కాలేజ్కి వెళ్ళాల్సింది. అవునమ్మా. రాత్రి వెళ్తే చాలా కష్టం కదా అన్న, అందుకే పగలే గొప్ప అన్న. అది పగలే బాగా చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి అవ్వాలి మనం. ఓకేనా? వెరీ గుడ్. నన్ను చూసి అలాగే అనుకున్నారు. హాయ్ నాని. నైస్ నేమ్. వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఇస్ కావ్య. కావ్య, స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా పగలు వెళ్తారు, కానీ ర్యాంకులు కొట్టాలన్నా టాపర్స్ కావాలన్నా నైట్ అవుట్ చేయాల్సిందే. ఇందుకే ఇదే రాత్రికి ఉన్న గొప్పతనం. నైట్ అవుట్స్ రాత్రి చేయగలం. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ సంపూర్ణ. మైక్ ఇవ్వండి సార్. హలో. హాయ్. మీ పేరు? మేఘన. చెప్పండి, పగలు అనుకుంటారా మీరు రాత్రి అనుకుంటారా? ఏది గొప్ప? పగలే. ఎందుకు? ఎందుకంటే ఏదైనా నేరం చేసినప్పుడు చీకటి కోణం అంటారు, కానీ పగలు కోణం అనరు. చీకటి అంటే రాత్రే కదా. పట్ట పగలు ఈ దారుణానికి ఒడిగట్టారా? సూర్యుడే కాదు, ప్రపంచం సొంతంగా నిద్రపోవాలంటే రాత్రి కావాలి. అదే మా రాత్రి మంచితనం. నైట్ డ్యూటీ చేస్తున్న వాళ్ళు మార్నింగ్ వండుకుంటారు. అది వెరీ గుడ్. అయితే మార్నింగ్ గొప్ప. అవును కదా. నైటే గొప్ప. వెరీ గుడ్. సిట్ డౌన్ బాడీ బిల్డర్. అన్న నమస్తే. నమస్తే. అంతా బానే ఉందా? అన్నా అంతా బానే. అదిరన్న దస్తగిరన్న బానే ఉన్నారా? అన్నా అందరు బానే ఉన్నారు. అడిగినా అని చెప్పిరు నీకు. రెండు దోశలు డబ్బులు ఇవ్వాలా ఇంకా? అడిగినా అని చెప్పి. అది ఇచ్చేసినా నేను నీకు. నాకు రాలేదా? చిరిగిపోయిన నోటీస్ ఇచ్చిన నేను ఇచ్చేసినా. నీవి? అవును. 200 నోటీస్ ఇస్తాను. చెప్పండి. ఇది మన పగలే గొప్ప భయ. నేను పగలని సపోర్ట్ చేసి చెప్తాను. అవును. ఎందుకంటే మనం గర్ల్ ఫ్రెండ్స్ అవుటింగ్ వెళ్ళాలంటే పగలే వెళ్తాం, రాత్రిలో కాదు కదా భయ. అవును. రాత్రి ఇంట్లో పిచ్చ కొట్టుడు కొడతారు వెళ్తే. అందుకనే పగలే గొప్ప భయ. పగలే గొప్ప. పార్కులు కూడా పగలే తెరిచి ఉంటాయి. అవును భయ. అడిగినా అని చెప్పు వదిన్ని. పగలుపూట లాంగ్ డ్రైవ్ వండుకొని పనికొస్తుంది, కానీ రాత్రిపూట లవర్స్తో చాటింగ్ కి, డేటింగ్ కి, మీటింగ్ కి చాలా బాగా పనికొస్తుంది. మీరు రాత్రి మాట్లాడుతుంటారా? అవునన్నా. అసలే చూస్తూ ఉంటుంది టీవీ. ఎస్ వెరీ గుడ్ అన్న. ఎల్లో షర్ట్ ఆయన. ఏం పేరు మీ పేరు? బండి. ఓకే. సో మీ ఉద్దేశంలో పగలా రాత్రా? పగలు. ఎందుకు? పగలు మోషన్స్ వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు, అదే నైట్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మార్నింగ్ వస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. దానికి ఏమో తెలుసా? అది నైట్ ఓవర్ మార్నింగ్ అంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంటది కదా. రాత్రంతా రోగం వచ్చేది, పగలు తిన్న చెత్త తిండే కదా కారణం.
అవును కదా, పగలు కంట్రోల్ లో ఉంటే రాత్రి కంట్రోల్ లో ఉంటది. Yes, thank you. నా పేరు పుష్పలత. పుష్ప, పుష్ప బానవా, బాగున్నాను. చెప్పండి. పగలు గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రజలంతా కష్టపడి పనులు చేసేది పగలే కదా, అందుకే మా పగలే గొప్పది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. ఇవన్నీ చేయాలంటే ఏమన్నీ పొద్దున చేసే పనులన్నీ అవే ఏమి వాళ్ళు చెప్పేటి అన్న. పగలు ఏమేమి చేస్తారు పనులు? వాళ్ళు ఏం చెప్పారు? ఆడు మోషన్స్ అన్నాడు చేయడానికి. అవన్నీ చేసే పనులు చేయాలంటే మనుషుల్ని సృష్టించే సృష్టి కార్యం రాత్రే జరుగుతుంది, అందుకే రాత్రే గొప్ప. ఇప్పుడు తదుపరి గానం ఆరెంజ్ చిత్రం నుండి పాడుతున్న వారు శ్రవణ్. ఆయన లవ్ మంచు పూలు కురిపిస్తే నువ్వంట రేపి చంపొద్దు, లవ్ పల్లవించు పాట అయితే తన గొంతును కొయ్యొద్దు, లవ్ చెయ్యి లవ్ చెయ్యి చాచుతారంటే తన చెలిమిని దుంచొద్దు. ఎసైరా సైరా 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 ప్రేమ కేసైరా, నువ్వేరా వేరా వై 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 వేరా పందెమే వేరా, ప్రేమికులంతా ఒకటైనా నిలవరు నాతో పోటీ, ఒకరికి ఒకరిని ప్రేమల్లో ఏముంది లేదా గ్యారంటీ. తెలుసు అయిపోయింది నాకంటే వన్ ఇయర్ పెద్ద. నువ్వేనయ్యా